ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ప్రేమ గుడ్డిది అని విని ఉంటారు కదా, కానీ ఈరోజు ఆ సామెత నిజమే అని నిరూపించే ఒక దారుణమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయికి కుక్కతో ప్రేమలో పడిందట. అంతేకాదు, ఆ కుక్కతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుంది. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. అంతేకాదు, ఆ అమ్మాయి కుక్కతో అసభ్యకరంగా తన ఇంట్లో వారికి కూడా దొరికిపోయింది. కానీ ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే మీ మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. కాబట్టి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన అహ్మదాబాద్ లో జరిగింది. అహ్మదాబాద్ లో అందరిలాగానే ఒక కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు రాణి. ఇక ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులతో ఆనందంగా తన ఇంట్లో నివసిస్తూ ఉండేది. బాగా చదువుకుంటూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగానే తన రోజులు గడుపుతూ ఉంది. అయితే 5 ఏళ్ల క్రితం రాణి తండ్రి ఆమెకు ఒక కుక్కను బహుమతిగా ఇచ్చాడు. ఆ కుక్క జర్మన్ షెఫర్డ్ కుక్క. ఇక 5 ఏళ్ల నుండి కలిసి ఉండటంతో వారి పెంపుడు కుక్క కూడా వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోయింది. ఆ ఇంట్లోని అందరూ ఆ కుక్కను చాలా ప్రేమగా బాగా చూసుకునేవారు. ఇక రాణి అయితే తన పెంపుడు కుక్కతో మరింత క్లోజ్ గా ఉండేది. అందరి పిల్లల్లాగానే రాణికి కూడా తమ కుక్క అంటే చాలా ఇష్టమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ రాణికి ఆ కుక్కతో సంబంధం మరింత గాఢంగా పెరిగిపోతూ ఉంది. అంటే ఆ కుక్క లేకుండా రాణి ఎక్కడికి కూడా వచ్చేది కాదట. తను వెళ్లే ప్రతి ప్రదేశానికి, బంధువుల ఇంటి దగ్గర నుండి పార్టీలకి, ఫంక్షన్స్ కి, ప్రతి చోటకి తమ పెంపుడు కుక్క కూడా రావాలని మారం చేస్తూ ఉండేది. అంతేకాదు, రాణికి సెలవులు వచ్చినప్పుడల్లా లేదా సమయం ఉన్నప్పుడల్లా తన కుక్కతోనే ఆడుకునేది. అలాగే రాత్రిపూట కూడా కుక్కతోనే పడుకుంటానని గొడవ చేసేది. ఇక రాణి తల్లిదండ్రులు కూడా ఇదంతా సాధారణ విషయమనే అనుకుంటూ ఉన్నారు. అయితే అలా 5 ఏళ్ల నుండి కుక్కతో గడుపుతున్న రాణికి వయసు పెరుగుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ కు వచ్చింది. ఇక ఆ వయసులో రాణికి తన కుక్క మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగితే ఏమైంది అనుకుంటున్నారా? ప్రేమ అంటే పెంపుడు కుక్కల మీద ఉండే ప్రేమ కాదు, ఒక ప్రేమికుడు ప్రేమికురాలు మీద కలిగేటువంటి ప్రేమ రాణికి తన పెంపుడు కుక్క మీద కలిగిందట. అంతేకాదు, ఆ కుక్కను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే ఆ కుక్కతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుంది. వింటుంటేనే గుండెల్లో దడగా అనిపిస్తుంది కదా. ఇక ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాణి ఈ విషయం గురించి తన స్నేహితులతో కూడా చెప్పింది. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న రాణి స్నేహితులు కూడా ఆమెకు నచ్చ చెప్పడానికి చూశారు. కానీ రాణి మాత్రం తన స్నేహితుల మాట కూడా వినలేదు. అయితే ఈ విషయం అప్పటి వరకు రాణి తల్లిదండ్రులకు ఇంకా తెలియలేదు. ఇక తను మారదని తెలుసుకున్న ఆమె స్నేహితురాలు కొంతమంది రాణి తండ్రికి ఫోన్ చేసి అసలు విషయం మొత్తం చెప్పేశారు. ఇక తమ కూతురు పెంపుడు కుక్కతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది, ఆ కుక్కను ప్రేమిస్తుంది అనే దారుణమైన నిజాన్ని విన్నాక ఆ కన్న తండ్రి గుండె విలవిల్లాడిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వారు ఈ దారుణమైన నిజాన్ని అస్సలు నమ్మలేకపోయారట. ఇక ఆ రోజు రాత్రి కూడా రాణి తన కుక్కతో పాటు నిద్రపోవటానికి గదిలోకి వెళ్ళింది. అయితే ఆ రోజు రాత్రి ఆమె తల్లిదండ్రులు ముందుగానే రాణి బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరిచి ఉంచారు. ఎందుకంటే నిజంగానే రాణి స్నేహితురాలు చెప్పింది నిజమా లేదా వారేమైనా అపార్థం చేసుకున్నారా అని. కానీ రాణి బెడ్రూమ్ కిటికీ తెరిచి లోపల చూసిన ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో రాణి కుక్కతో చాలా అసభ్యకరమైన పరిస్థితిలో ఉంది. ఇక తమ కూతురిని అటువంటి పరిస్థితుల్లో చూసి ఆమె కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా బాధపడ్డారు. ఇక వెంటనే రాణి తండ్రి ఇంట్లోకి వెళ్ళి రాణి బెడ్రూమ్ తలుపులు తెరిచి రాణిని దారుణంగా కొట్టాడట. ఇక పెంపుడు కుక్కను ఏమైనా చేద్దామన్నా అది మాటలు రాని జంతువు. ఈ జంతువు కంటే తెలివి లేదు అనుకోవచ్చు. నువ్వు ఇలా చేయొచ్చా రాణి, ఇక మీదటైనా మంచిగా ఉండు అని రాణికి మాటలతో చెప్పడానికి చూశాడు. అయినా సరే రాణి పెద్ద పెద్దగా అరుస్తూ నేను మన కుక్కను ప్రేమిస్తున్నాను, అది లేకుండా నేను ఉండలేను అంటూ అరుస్తూ చెబుతుంది. ఇక ఎంత చెప్పినా సరే రాణి తమ మాటలు వినకపోయేసరికి ఆ కుక్క ఇంట్లో ఉంటేనే కదా
రాణి ఈ విధంగా చేస్తుంది అని వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ కుక్కను ఎన్జీఓలో ఇచ్చేశారు. అయితే ఆ కుక్కను డాగ్ షెల్టర్ కి పంపినప్పటి నుండి ఆ రోజు నుండి రాణి ఇంట్లో ఒంటరిగానే ఉండేది. రాణి మరింత డిప్రెషన్ కు గురైంది. సరిగ్గా తిండి తినేది కాదు, తన తల్లిదండ్రులతో మాట్లాడేది కాదట. అలా రోజు రోజుకి మరింత డిప్రెషన్ లోకి గురైంది. అంతేకాదు చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఇక ఆమె తల్లిదండ్రులు వెంటనే సైకియాట్రిస్ట్ కి చూపించడం కూడా మొదలుపెట్టారు. సైకియాట్రిస్ట్ కూడా ఆ అమ్మాయి మానసిక సమస్యలతో బాధపడుతుందని తనకు ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. చూశారు కదా ఫ్రెండ్స్, నిజంగా ప్రేమ అనే పేరుతో ఈ అమ్మాయి ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో చూస్తే ఖచ్చితంగా షాకింగ్ అనిపిస్తుంది కదా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే సంఘటన వింటే నిజంగా మీకు మరింత షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ సంఘటనలో కూడా ఒక అమ్మాయి కుక్కను ప్రేమించింది. అంతేకాదు ఆ కుక్కను తమ కుటుంబంలోని వారు దూరం చేశారనే బాధతో ఆత్మహత్య కూడా చేసుకుంది. అలాగే తన సూసైడ్ లెటర్లో ఏం రాసిందో తెలుసా? తమిళనాడులో నివసించే కవిత అనే 24 ఏళ్ల అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉండేది. అయితే కవితకు కూడా ఒక పెంపుడు కుక్క ఉండేది. ఇక ఆ కుక్క పేరు సీజర్. అయితే కవిత తన పెంపుడు కుక్క మీద చాలా అమితమైన ప్రేమ చూపిస్తూ ఉండేది. ఇక కవిత తన కుక్కని ఎంత అతిగా ప్రేమించిందో ముందు ముందు మీకే తెలుస్తుంది, పూర్తిగా చూడండి. ఒకరోజు రాత్రి పెద్ద పెద్దగా ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం కురుస్తూ ఉంది. ఆ శబ్దాలకు సీజర్ మొరుగుతూ భయపడుతూ ఉంది. ఇక సీజర్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండటంతో కవిత చుట్టుపక్కల ఉండేవారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే వారందరూ వచ్చి కవితతో ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు. మీ కుక్క రాత్రంతా అరుస్తూనే ఉంది కవిత, మేమేమో నిద్రపోలేకపోతున్నాం. ఇలా జరుగుతూ ఉంటే మాత్రం కష్టం, కొంచెం మీ కుక్కను సైలెంట్గా ఉంచడం నేర్చుకోండి అని కవితకు చెప్పి వెళ్ళిపోయారు. ఇక వెంటనే కవిత తండ్రి కవితను బాగా తిట్టేశాడు. మనమే అద్దె ఇంట్లో ఉంటున్నాం, మనకెందుకు ఈ కుక్క అంటే వినవు? ఇప్పుడు చూసావా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనకే నీతులు చెప్పే పరిస్థితికి తెచ్చావు. అందుకే నా మాట విని ఈ కుక్కను ఎక్కడైనా వదిలిపెట్టిరా అని కవితతో ఆమె తండ్రి చెప్పేశాడు. ఇక తండ్రి చెప్పిన మాటలు విని కవిత తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె కుక్కను చాలా అమితంగా ప్రేమిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే తన కుక్క లేకుండా ఒక్కరోజు గడపటాన్ని కూడా కవిత ఊహించుకోలేకపోతుంది. ఇక వెంటనే ఆమె బాధతో తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్కి ఉరివేసుకుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు కవిత ఈ భూమి మీద జీవించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, కేవలం ఈ రెండు సంఘటనలు మాత్రమే కాదు, ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్య తరచుగా బయటపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఒక అమ్మాయి తన కుక్క మీద పిచ్చిగా ప్రేమను పెంచుకుంది. పెళ్ళైన తర్వాత కూడా తన భర్త కన్నా తన కుక్కకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. చివరికి ఆ అమ్మాయి కట్టుకున్న భర్తకే విడాకులిచ్చేసింది. ఈ సంఘటన మరెక్కడో కాదు, బెంగళూరులో జరిగింది. బెంగళూరులో దినేష్ మరియు కావ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారు ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో దినేష్ చాలా సంతోషించాడు. కానీ అతని ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే కావ్య పెళ్లి చేసుకొని దినేష్తో పాటు తన అత్తారింటికైతే వచ్చింది, కానీ తన పుట్టింటి నుండి తనతో పాటు మరొక వ్యక్తిని కూడా తీసుకొచ్చింది. అసలు విషయం ఏమిటి అంటే కావ్య తనతో పాటు తన రెండు పెంపుడు కుక్కలను కూడా దినేష్ ఇంటికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే కావ్యకు తన రెండు పెంపుడు కుక్కలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టమట. అయితే దినేష్ ఇంట్లో వారికి మాత్రం కుక్కలంటే అంతగా ఎక్కువ ఇష్టం లేదు. అందుకే వారింట్లో ఎప్పుడు వారు పెంపుడు కుక్కల్ని పెంచుకోలేదు. కానీ ప్రేమించిన అమ్మాయి పట్టుబడటంతో దినేష్ తన తల్లిదండ్రులను ఒప్పించి కుక్కలను తీసుకురావటానికి ఒప్పుకునేలా చేశాడు. కానీ వారికేం తెలుసు, రోజు రోజుకి ఈ కుక్కల వల్లే వారింట్లో సమస్యలు మొదలవుతాయని. అయితే కుక్కలేమో పూజ గదిలోకి వెళుతూ ఉండేవి. ఇక అక్కడే వంటు కార్యక్రమాలు చేస్తూ ఉండేవి. అప్పుడప్పుడు సోఫా మీద ఎక్కి దొర్లుతూ ఉండేవి. అయినా సరే దినేష్ తల్లిదండ్రులు ఇవన్నీ ఓపిగ్గా ఓర్చుకోగలిగారు. కానీ కావ్య చేసిన మరొక పనిని మాత్రం తట్టుకోలేకపోయారు. అదేమిటి అంటే కావ్య తన రెండు పెంపుడు కుక్కల్ని కూడా తన బెడ్రూమ్లోని తన మంచం మీదే పడుకోబెట్టుకోవాలి అని అనుకునేది. ఇక దినేష్కి ఈ విషయం అస్సలు నచ్చలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక కావ్య చివరికి, నా కుక్కలు నాతోనే పడుకుంటాయి, నీకు నచ్చకపోతే నువ్వే హాల్లో సోఫాలో పడుకో అని చెప్పేసింది.
ఇక ఈ విధంగా వీరిద్దరి మధ్య ఈ కుక్కల వల్ల గొడవలు పెరుగుతూ ఉన్నాయి. ఇక చివరికి కావ్య తన పెంపుడు కుక్కల కోసం దినేష్ కి విడాకులు ఇవ్వడానికి డిసైడ్ అయిపోయింది. అంతే కాదు, నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కుక్కలు లేకపోతే మాత్రం నేను ఉండలేనని చెప్పేసిందట. అంటే తన కుక్కల కోసం తను ప్రేమించిన అబ్బాయినైనా సరే వదులుకోవటానికి సిద్ధపడిపోయింది. ఇక రోజు రోజుకి గొడవ సర్దు మనకపోవటంతో దినేష్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక పోలీసులు కూడా కావ్యకు కౌన్సిలింగ్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఇక కావ్య పోలీసులతో కూడా తన పెంపుడు కుక్కలే తన జీవితం అని చెప్పేసింది. అవి లేకుండా నేను జీవించలేనని చెప్పిందట. ఇక వెంటనే పోలీసులు కావ్య పరిస్థితి గురించి అర్థం చేసుకొని ఉమెన్స్ హెల్ప్ లైన్ కు కాంటాక్ట్ చేశారు. ఇక ఈ హెల్ప్ లైన్ తో మాట్లాడిన తర్వాత వారు కావ్య పరిస్థితి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ మధ్య పెంపుడు జంతువుల వల్ల ఎన్నో బ్రేకప్స్ జరిగిన సంఘటనలను ఇప్పటికే మేము చూసామని వారు చెప్పారట. అయితే ఈ సంఘటనలో కావ్య తన భర్తతో విడిపోయింది. ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా ఆమెను ఎవరూ మార్చలేకపోయారు. ఇప్పుడు కావ్య తన రెండు పెంపుడు కుక్కలతోనే నివసిస్తుంది. అంతేకాదు, ఎప్పటివరకైతే తన భర్త తన పెంపుడు కుక్కలతో కలిసి నివసించడానికి ఇష్టపడతాడో అప్పటి వరకు తనతో నేను కలిసి ఉండలేనని కూడా చెప్పేసింది. ప్రస్తుతం వీరి కేసు కోర్టులోనే ఉంది. ఇక ఇంగ్లాండ్కు చెందిన ఒక మహిళ అయితే మరింత దారుణమే చేసేసింది. ఎందుకంటే ఆమెకు మనుషులెవరూ నచ్చలేదేమో కానీ ఏకంగా తన పెంపుడు కుక్కనే పెళ్లి చేసుకుంది. వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది కూడా నిజమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సంఘటనలు చూశాక నిజంగా ప్రేమ గుడ్డిది అని మీకు కూడా అర్థమైంది కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, పెంపుడు జంతువుల్ని పెంచుకోవటం తప్పు కాదు, వాటిని ప్రేమగా చూసుకోవటం తప్పు కాదు. ఎందుకంటే ప్రకృతి పరంగా సామాజిక పరంగా మనమంటూ ఏర్పరచుకున్న కొన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి కొంతమంది ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్న ఇటువంటి పనులు చూస్తుంటే ఇది ప్రేమో పైత్యమో అనిపిస్తుంది కదా.